उत्तर प्रदेश मुख्यमंत्री बरतरफ चेयर विविध राजकीय पार्टी नायक डिमांड चेसर बाब्री तीर्पु हत्रास मनीषा अति केसु केंद्र प्रभुत्व नियंत्रित्व पालनकु साक्ष्यालुगा निलुस्तायनी पलु पार्टी नायकुलु ध्वजमेत्तारु बाब्री मसीदुनु ध्वंसं चेसिन केसुलो 32 मंदिनी निर्दोषुलैते असलु एवरु पड़गొట్టారో విచారణ జరిపి తేల్చాలని డిమాండ్ చేశారు హద్రాస్ దళిత యువతి మనీషా కేసులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు స్థానిక అజయ్ చౌక్లో రాజమండ్రి ముస్లిం ఐక్యవేదిక వివిధ దళిత ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో బాబ్రీ తీర్పు హత్రాస్ మనీషా కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నిరసన కార్యక్రమం చేపట్టారు ముస్లిం ఐక్యవేదిక ప్రతినిధులు అబిబుల్లా ఖాన్ అన్సర్ అనదుల్లా సుభాష్ నౌషాద్ హబీబ్ జమాతి ఇస్లామీ బాధ్యులు జహంగీర్ కాంగ్రెస్ రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు ఎస్వి శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ చైర్మన్ గోలి రవి సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు వైరల అప్పారావు తదితరులు మాట్లాడారు బాబ్రీ మసీదు కూల్చివేత నేరపూరితమైన చర్య అంటూ సుప్రీంకోర్టు చెప్పి 10 నెలలు కాకుండానే నేరం కాదు అంటూ సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వడానికి ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు న్యాయాన్ని ఆలస్యం చేయడంలో అన్యాయంతో సమానమని తీర్పుయిందని వ్యాఖ్యానించారు ఉత్తరప్రదేశ్లో మనీషా వాల్మీకి అనే దళిత యువతిపై జరిగిన అత్యాచారం అక్కడ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు దోషులను వెంటనే శిక్షించడంతో పాటు అటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బర్రె ఆనందబాబు పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో మత సామరస్యాన్ని కాపాడుకోవాలనే ఒక సదుద్దేశంతో అదే విధంగా మరి యూపీ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక 19 సంవత్సరాల బాలిక మీద జరిగినటువంటి అత్యాచారం ఆ ఘటనకి బాధ్యులను శిక్షించాలని ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల్ని మైనారిటీలను ఎస్సీ ఎస్టీలను వెనుకబడిన వర్గాల వారిని కాపాడాలని ఒక సదుద్దేశంతో మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి భారతదేశంలో ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుంచి స్వాతంత్రాన్ని సాధించుకున్నదే లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేసి మరి ముఖ్యంగా ఎక్కువ శాతం మైన ముస్లిం మైనారిటీలు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ఈ రోజు ఈ భారతదేశానికి స్వాతంత్రం సాధించుకున్నాం ఆ రోజు స్వాతంత్రం సాధించుకోవడంలో స్వాతంత్ర ఉద్యమాల్లో బ్రిటిషులకు తొత్తులుగా వ్యవహరించింది ఆ రోజు మీరు మరి అలాంటి వ్యక్తులు ఈ భారతదేశాన్ని ఈ భారతదేశాన్ని సామాన్యంగా ఉంచుతారని ఏ విధంగా మనం ఊహించుకోగలం ఈ భారతదేశంలో మరి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలు మనం చూస్తున్నాం మైనారిటీల మీద వెనుకబడిన వర్గాల మీద ముస్లింస్ మీద మరి ముఖ్యంగా మహిళ బాలికల మీద మహిళల మీద అత్యాచారాలు అనేక సంఘటనలు మనం చూస్తున్నాం మరి భారతదేశాన్ని ఏం చేయాలని ఉద్దేశంతో మీరు ఈ దేశంలో పరిపాలిస్తున్నారో మాకైతే అర్థం కావడం దుర్మార్గమైనటువంటి పరిపాలన భారతదేశంలో భారతదేశ స్వతంత్రోద్యమం వచ్చిన ఈ కాలంలో ఎప్పుడూ జరిగినటువంటి అన్యాయమైన పరిపాలన జరుగుతూ ఉంటుంది నరేంద్ర మోడీ గారు 6 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత భారతదేశంలో ఇవాళ వ్యవస్థల్ని చట్టాల్ని మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఇవాళ ఒక మత రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మేము ఆర్ఎస్ఎస్లో విశ్వ హిందూ పరిషత్లో బీజేపీలో విమర్శిస్తున్నామంటే హిందువులు విమర్శిస్తున్నట్టు కాదు ఇవాళ నిజంగా బీజేపీకో ఆర్ఎస్ఎస్కో హిందువుల మీద ప్రేమ కాదు మతాన్ని అడ్డం పెట్టుకొని ఒక మత రాజ్యాన్ని నిర్మించాలనేటువంటి కుట్ర తప్ప ఈ దేశంలో నిజంగా మతాల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎట్లాంటి కుట్రలకి కుతంత్రాలకి పాల్పడరు చాలా దుర్మార్గమైన పరిపాలన సాగుతూ ఉంటే ఈ 6 ఏళ్ల కాలంలో ఉత్తర భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలకి రక్షణ అనేటువంటిది కరువైపోయిన పరిస్థితి ఉన్నది ఇవాళ అత్యాచారాలు మానభంగాలు హత్యలు నిత్యకృత్యంగా మారిపోయినాయి చంపేస్తే కనీసమైనటువంటి కేసులు ఉండవు వాళ్ళని రక్షించడానికి పోలీసులు నానా హైరాణ పడతారు మీరు నిన్న ఈరోజు మొన్న 3 రోజులు చూస్తే ఇవాళ జాతీయ మీడియాలో కొద్ది భాగం అందరూ కాదు కానీ కొద్ది భాగం జాతీయ మీడియా
ఇవాళ ఆ గ్రామానికి ఉత్తరప్రదేశ్ లో హత్రాస్ లో జరిగినటువంటి గ్రామానికి ఆ బాధితులను కలుసుకోవడానికి వెళ్తే 5 రోజులుగా ఆ గ్రామంలో కర్ఫ్యూ పెట్టారు గ్రామంకు నాలుగు పక్కల పోలీస్ బెటాలియన్ పెట్టారు పోలీసులు ఎవ్వని కనీసం విలేకరులు కూడా లోపల రానికొని అట్టుకునే పరిస్థితి ఉన్నది ఎందుకంత దుర్మార్గం చేయాలా ఒక బాయం బాలిక మీద అత్యాచారం జరిగితే ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ అధికారి ఆ జిల్లా మెజిస్ట్రేట్ చెప్తాడు అత్యాచారం జరగలేదని చెప్పని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఆదర్శ పట్టణంలో మనిషా వాల్మీకి అనే మహిళను అతి కిరాతకంగా మానభంగం చేసి నాలుక కోసేసి చంపేసిన సందర్భంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలి దానికి బాధ్యత వహిస్తూ అక్కడ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం।